వైఎస్ఆర్ ఆసర వారోత్సవాలలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరులో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పర్యటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పొదుపు మహిళలకు ఆసరా కింద మంజూరైన 4.79 కోట్ల రూపాయల చెక్కును మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పేదల పంపిణీ కొరకు సిద్దం చేసిన ఇళ్ల స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం కోడుమూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి కృష్ణ నేతృత్వంలో సహాయ కార్యదర్శి బి రాజు, మండల కార్యదర్శి పి మాధవస్వామి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం కి, నియోజకవర్గ ఎమ్మెల్యే జె సుధాకర్ వినతి పత్రం సమర్పించారు. మండల ఎంపీడీఓ గారు, ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్యే సార్ కనపడని ఒక నిమిషం సాధన కొంచెం ముందు ఓకే సార్. ఏదో ఎక్స్పీరియన్స్ వస్తానని ఎప్పుడో చాలా కాలం నుంచి నన్ను రాజకీయంలో ఉండాలని 1% కోరి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వచ్చినప్పుడే 600 అభినందనలు మనకి. అబద్ధాలు పెట్టిన తర్వాత మీరు సరైన బుద్ధి పెట్టి 3 నామాలు పెట్టి చంద్రబాబు నాయుడు పంపించిన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మన